సో దట్ ఈస్ హౌ ఆల్ దిస్ హ్యాపెన్ సార్. దట్ ఇస్ అ లాంగ్ జర్నీ. సో మెనీ థింగ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఐ హావ్ సీన్ ఫ్రమ్ 2018 to 2023. 18 నుంచి కష్టపడుతుంటే కష్టపడుతుంది. ఈ నెల 3వ తారీఖు వరకు అది చేసి ఇది చేసి ఇంత ఇంత 4వ తారీఖున నువ్వు సూపర్ స్టార్. సూపర్ స్టార్ కానీ చూడాలి సార్, సూపర్ స్టార్ అయినా ఏమి ఇక్కడ పెద్ద ఉపయోగం ఉండదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే వి స్టిల్ హ్యావ్ దిస్ మైండ్ సెట్ ఆఫ్ లీడ్ క్యారెక్టర్స్ అంటే కాలింగ్ టు ముంబై ఢిల్లీ వి హ్యావ్. అది మారే వరకు ఇక్కడ ఇక్కడ యాక్టర్స్కి ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఇందాక ఒక మాట అంటే టు మై నాలెడ్జ్ నార్మల్గా బాలీవుడ్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఏమి దే డోంట్ హ్యావ్ ఎనీ క్వామ్స్ అబౌట్ ఎనీథింగ్. ఏం చేయమంటే అది చేస్తారు, ఏం వేసుకోమంటే అది వేసుకుంటారు. ఇంకా అక్కడ ఏమి నో ఆర్గ్యుమెంట్స్ నో డిబేట్స్ దట్స్ ఇట్. అది ఒక కన్వీనియన్స్ ఫర్ మేకర్స్ డైరెక్టర్స్ అందరికీ టీమ్కి. ఇక్కడికి వచ్చేసరికి యూ మే నాట్ యాక్సెప్ట్ వాళ్ళు చెప్పిందో వాళ్ళు అడిగిందో అంగీకరించకపోవచ్చు. మన మైండ్ సెట్స్ వేరే. నా విషయంలో అది కాదు సార్. అదే నువ్వు వెబ్సైట్ లోనే పెట్టావు కదా, ఇఫ్ యు సీ బోల్డ్ క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు. ప్రియురాలు నా క్యారెక్టర్ ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ గురించి ఆ మూవీ మొత్తం కాంటెంట్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ అన్కన్వెన్షనల్. అందులో మీరు సీన్స్ చూస్తే కూడా లవ్ మేకింగ్ సీన్స్ ఉన్నాయి, కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. పులిమేర పార్ట్ 1లో కూడా కొమరయ్య లక్ష్మి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చూపించడానికి వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళల మధ్యలో ఒక లవ్ మేకింగ్ సీన్ కూడా, వీడి లైఫ్ స్టైల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇలా ఉంటుందని చెప్పడానికి పెట్టాను. సో నాకేంటంటే యాక్టింగ్, నేను ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ చాలా ప్లేసెస్లో చెప్పాను, ఇది నా బ్రెయిన్లో. నేను థియేటర్ చేస్తున్నప్పుడు మా సార్ స్ట్రాంగ్గా పెట్టేశారు, యూ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు యూజ్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ యాజ్ అ టూల్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. బ్రెయిన్, బాడీ, ఫేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ హ్యాస్ టు బి యూటిలైజ్డ్. ఇట్ ఈస్ అ టూల్ శరీరంలో. అంటే నిష్కర్షగా చెప్పాలంటే శరీరంలో అణువు అంకితం చేసేయాలి. నేను అక్కడికి వచ్చిన తర్వాత నీ పర్సనల్ బిలీవ్స్ అండ్ నీ పర్సనల్ ఐడియాలజీ షుడ్ నాట్ బికమ్ యునో అడ్ అవ్వకూడదు ఫర్ యూ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇప్పుడు ఒక సీన్ చేయమన్నారంటే ఆ నేను చెయ్యను అని అనకూడదు, బికాస్ దట్ క్యారెక్టర్కి ఆ రిక్వైర్మెంట్ ఉంది. సో ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్. అందుకే నేను నా ఇనిషియల్ మూవీస్ నుంచే నేను మన ఓన్లీ ఏంటంటే సార్, ఫస్ట్ నుంచి ఇప్పుడు ఏమైనా బోల్డ్ చేస్తే ఆ అమ్మాయి బోల్డ్ కంటెంట్ చేసింది, వద్దు వద్దు వద్దు, ఒక కైండ్ ఆఫ్ నెగటివ్ ఇమేజ్. అంటే బయట అలా ఉంటేనే వాళ్ళు బోల్డ్ కంటెంట్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తారని ఒక చాలా మిస్కన్సెప్షన్ ఉంది. అదే ఫస్ట్ అంతా సాఫ్ట్ రోల్స్ చేసి సడన్గా బోల్డ్ క్యారెక్టర్ చేస్తే పర్ఫార్మర్ యాక్టర్, అదే ఫస్ట్ నుంచి చేస్తే ఏదో తేడా ఉంది క్యారెక్టర్. పిక్చరే దానికి మెయిన్ పెద్ద ఎగ్జాంపుల్. సో ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, యాక్టర్స్ని యాక్టర్స్లో చూడడం స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ అసలు ఒక క్యాస్టింగ్ ఏజెన్సీ, పెద్ద ఏజెన్సీ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఇన్ని స్టూడియోస్ ఉన్నాయి ప్రతి ప్లేస్లో, ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాపర్ క్యాస్టింగ్ ఏజెన్సీ ఆర్ క్యాస్టింగ్ డైరెక్టర్ ఫర్ ఎవ్రీ స్టూడియోస్. ఇప్పుడు మీరు ఇందాక అన్నపూర్ణ స్టూడియోస్ చెప్పారు, సారథి స్టూడియోస్ చెప్పారు, రామానాయుడు స్టూడియోస్, ఇఫ్ యూ హ్యావ్ అ మేజర్ క్యాస్టింగ్ డైరెక్టర్స్ హూ విల్ టేక్ ది ప్రొఫైల్స్ అండ్ కాల్ గర్ల్స్ ఫర్ ది ఆడిషన్స్, ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు సార్. చాలా చాలా క్యారెక్టర్స్కి ఇక్కడ నుంచే మనకు అమ్మాయిలు దొరుకుతారు. మనకేంటంటే ఆ ఎఫర్ట్ పెట్టాం మనం. ఎందుకంటే నేను పొలిమేర అప్పుడు ఐ డిడ్ క్యాస్టింగ్ ఫర్ ది ఫిల్మ్ బికాస్ బీయింగ్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎవరిని అడిగినా సరే ఎక్కడెక్కడ అమ్మాయిల్లో ఫోటోలు పంపిస్తూ ఉన్నారు, నార్త్ నుంచి. కాదండి, ఒక విలేజ్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఆర్ సిటీలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, అలా సింపుల్గా ఉండే చూడండి అంటే దే డోంట్ హ్యావ్ ది ప్రొఫైల్స్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అంటే మేజర్గా మన మన వైపు నుంచి ఆయిరత్తులు వరు అని అంటారు తమిళ్లో, అంటే 1 in 1000. ఇప్పుడు నీలాంటి అంత బోల్డ్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు మనకి దొరకరు. మనం వీ ఫైండ్ లాట్ ఆఫ్ గర్ల్స్ ఆన్ ట్యాంక్ బండ్స్, నెక్లెస్ రోడ్స్, సంజయ్ పార్క్, ఇందిరా పార్క్, అండ్ దేర్ చాలా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి, పేపర్స్లో వస్తున్నాయి, వాళ్ళ మీద టీవీల్లో ప్రోగ్రాంలు వస్తుంటాయి. రైట్, మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరో వాళ్ళకి తెలుసా తెలీదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, పబ్బులు, రైట్, సిగరెట్లు కాల్చే అమ్మాయిలు చాలా విరివిగా హైదరాబాద్లో ప్రతి పాండబ్బ దగ్గర కనిపిస్తారు, అండ్ ఐటీ ఫీల్డ్లో ఉన్నది అది. బట్ సినిమాకి వచ్చేసరికి మాత్రం ప్రతిదీ చాలా అడ్డు తెరలు, మన వాళ్ళు రారు. అది మన వాళ్ళు
ఫిక్స్ అయిపోయారు మనవాళ్ళు. తెలుగు పిల్లలు రారు, ఎక్కడ లై వచ్చింది ఆ మధ్య రోజుల్లో ఒక విజయవాడ అమ్మాయి. ఓకే, తర్వాత మొన్న బేబీ నేచర్ మధ్యలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇషా రెబ్బా గారు ఉన్నారు, తెలుగు అమ్మాయి, మన తెలంగాణ హైదరాబాద్ అమ్మాయి. అంటే ఇషా రెబ్బా అంటే అసలు తెలుగు అమ్మాయి లాగా సరస్వతి పార్వతి లాగా లేదు, కాదు. గౌరీ ప్రియ ఉంది, మ్యాడ్ లో చేసింది, దానికన్నా ముందు ఆహాలో అనుకుంటా తను మెయిల్ అని తన ఫస్ట్ ఫిలిం గౌరీప్రియ. ఐ నో హర్ పర్సనలీ. గౌరీప్రియ వచ్చింది, ఇప్పుడు మన కేర్ ఆఫ్ కంచల్పాలెం మొన్న కుమారి శ్రీమతిలో నిత్యమీనన్ సిస్టర్ చేసింది. ఏంటంటే మన వాళ్ళని ఒక నిత్యమీనన్ సిస్టర్ అని చెప్తున్నావు నువ్వు, అదే అంటున్నా. అలాంటి క్యారెక్టర్స్ నిత్యమీనన్ కాదు, కాదు అలాంటి క్యారెక్టర్స్ కి పరిమితం చేస్తున్నారు. వీళ్ళు ఎంతో ఎఫర్ట్ పెట్టారు వాళ్ళ మూవీస్ లో, అది కనిపిస్తుంది. దే ఆర్ ఆల్సో వెరీ ఓపెన్ అబౌట్ నేను ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేస్తాను, కానీ మనం ఎందుకు ఇవ్వట్లేదు? డార్క్ స్కిన్ ఉందని ఒక కాంప్లెక్షన్ ఇష్యూస్ మనకి. ఐ నిన్నో మొన్నో ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్, వన్ ఆఫ్ ది యాక్టర్ అన్నారంట నా ప్రొఫైల్ అసలు ఎంత బాగా చేసిందని. నేను ఇద్దరు డైరెక్టర్స్ కి నేను పుష్ చేస్తాను, ఒక తమిళ డైరెక్టర్ కి, ఒక తెలుగు అమ్మాయి. గ్లామరస్ గా లేదు కదా బ్రో అనేసి అన్నారంట నా ప్రొఫైల్ చూసి. ఆ మూవీలో ఆబ్వియస్లీ గ్లామరస్ రోల్ అసలు నాన్ గ్లామర్ క్యారెక్టర్ కదా, అది డీ గ్లామర్డ్ క్యారెక్టర్. మేకప్ చేస్తారు కదా శుభ్రంగా, బ్లాక్ షేడ్స్ వేసి పసుపు తాడు వేసి. అంటే అప్పుడు తనకు నచ్చనిది ఏంటి అంటే, ఇంత మంచి పర్ఫార్మర్ పెట్టుకొని వాడు గ్లామర్ గురించి ఎతుకుతున్నాడు. అంటే మనకి యాక్టింగ్ చేయకపోతే చేయలేదు, వీళ్ళు ఏం చేయరు, వస్తారు లైన్లు చెప్తారని మాట్లాడుకుంటారు, చేస్తున్నప్పుడు ఇది లేదని మాట్లాడుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఇన్ అని ఆ యాక్టర్ కొంచెం, ఆయన ఎక్కువ ఫీల్ అయ్యాడు నాకన్నా. సో బట్ నేను ఆ రియాలిటీ నేను యాక్సెప్ట్ చేశాను. దిస్ విల్ టేక్ టైమ్, ఇదేం ఒక్కరోజులో మారేది కాదు. దిస్ ఇస్ ఒక ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ, ఆర్ దిస్ హోల్ కల్చర్ విచ్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ టేక్ డెసిషన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆర్ మెన్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇన్వెస్టర్స్. సో నేను అసలు డైరెక్షన్ ఇందాక మీరు అడిగినట్టు ఎందుకు అంటే, నేను ఆపర్చునిటీ తీసుకునే ప్లేస్లో ఉన్నాను, ఆపర్చునిటీ ఇచ్చే ప్లేస్లో ఉంటే నేనైనా ఏమైనా మార్చచ్చు అనే నేను ఈ క్రాఫ్ట్ అసలు జాయిన్ అయ్యాను. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో అనదర్ రీజన్ ఇస్ వేరే క్రాఫ్ట్స్ పడే హార్డ్ వర్క్ మనకు తెలిస్తే మనం చాలా గ్రౌండెడ్గా ఉంటాము. యాక్టర్స్ అనేది ఆడియన్స్ కనిపిస్తారు అండ్ యాక్టర్స్ని దేవుళ్ళు చేసేస్తారు, కానీ వాళ్ళని దేవుళ్ళు చేయడానికి వెనకాల ఎంతమంది కష్టపడతారో సెట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో అది ఆడియన్స్కి తెలియకపోయినా నాకు ఆ రెస్పెక్ట్ అనేది నేను ఇవ్వాలి. తెలియాలంటే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ దే వర్క్ ఫస్ట్ అనేది ఈ టూ రీజన్స్ వల్ల నేను వేరే క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి, దీస్ ఆర్ ది టూ బిగ్గెస్ట్ రీజన్స్. ఓకే,